గారికి అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి ఎమ్మెల్యే అశోక్ ఎమ్మెల్యే గారికి బోర్డు ఎమ్మెల్యే గారికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్ఎల్సీ గారికి ఇతర ప్రజాప్రతినిధులకు మీడియా మంత్రులకు గ్రామస్తులకు అందరికి కూడా నమస్కారం. ఏదైతే ఇప్పుడు శ్రీ కనకరాజు గారికి మనము సన్మాన కార్యక్రమం ఏదైతే చేపడుతున్నామో ఇది మొత్తం మన జిల్లాకే కాకుండా మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి కూడా చాలా గర్వకారణమైన దినోత్సవం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే మన తెలంగాణ సంస్కృతికి సంబంధించిన కానీ తెలంగాణ సంస్కృతి, తెలంగాణ భాష, తెలంగాణ యాస వీటన్నిటి కూడా ఒక గుర్తింపు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా మొత్తం ప్రపంచ స్థాయిలో కూడా తీసుకెళ్లడం జరిగింది. దానికి మరి ముఖ్యమంత్రి గారి ద్రోద్బలంతో ఏవైతే మరుగున పడిపోయి ఉన్న తెలంగాణ కళలు కానివ్వండి, తెలంగాణ సంస్కృతి కానివ్వండి, అవన్నీ కూడా వెలికి తీసి ప్రపంచ దశ దిశల కూడా వ్యాపింపజేయడం వల్లనే ఈ గుర్తింపు అన్నది మనకి ఇప్పుడు అంటే ఒక లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి చూసినట్టయితే కూడా ఎక్కడ ప్రపంచంలో వెళ్ళినా కానీ మన సంస్కృతి గురించి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారో దాంట్లో భాగంగా మన సంస్కృతి దశ దిశలో వ్యాపించి ఇప్పుడు ఏదైతే మనము ఈ దాండారి, ఏదైతే మనం ఈ గుసారి నృత్యం ఏదైతే ఉందో ఆదివాసీలకు చాలా పవిత్రమైన ఈ నృత్యానికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు పొందడానికి ఒక మంచి ఆస్కారమైన రోజుగా ఇది భావించవచ్చు. ఆల్రెడీ మనకి చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఏదైతే కనకరాజు గారు తనబట్టి లాస్ట్ ఒక 30-40 ఇయర్స్ నుంచి వాళ్ళు చేస్తున్న సేవ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా కూడా కొనసాగించి ఎంతమందికైతే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినారో గుసారి నాట్యంలో వాళ్ళందరూ కూడా ఇంకొక చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ గుసారి నృత్యం అనేది ఏదైతే ఉందో ఆదివాసీ సంస్కృతిని అదేవిధంగా కొనసాగించి ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఈ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు కాకుండా దశ దిశలో ప్రతి జిల్లాలకు కూడా వ్యాపించి చేసి ఆ ప్రత్యేక గుర్తింపు అనేది ఇంకా కొనసాగిస్తారనేసి నేను ఆశిస్తూ ఉన్నాను. ఇది మనందరికీ కూడా చాలా గర్వకారణమైన దినోత్సవం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ప్రారంభంగా ఏవైతే సహాయం అందించాలనేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారో దానికి అన్నిటి కూడా ఆల్రెడీ మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఎంఆర్ఓ గారి నుంచి కూడా ఒక రిపోర్ట్ అడగడం జరిగింది. దాని ప్రకారంగానే మినిస్టర్ గారితో కూడా డిస్కస్ చేసి జిల్లా యంత్రాంగం తరఫున ఏదైతే హెల్ప్ చేయాలో అన్ని కూడా కంపల్సరీగా చేయడం జరుగుతుందనేది మిమ్మల్ని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మంత్రి గారికి అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి ఎమ్మెల్యే అశోక్ ఎమ్మెల్యే గారికి బోర్డు ఎమ్మెల్యే గారికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్ఎల్సీ గారికి ఇతర ప్రజాప్రతినిధులకు ఇక్కడ వచ్చిన మీడియా మంత్రులకు పార్లమెంట్ గ్రామస్తులకు అందరికి కూడా నమస్కారం. ఏదైతే ఇప్పుడు శ్రీ కనకరాజు గారికి మనము సన్మాన కార్యక్రమం ఏదైతే చేపడుతున్నామో ఇది మొత్తం మన జిల్లాకే కాకుండా మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి కూడా చాలా గర్వకారణమైన దినోత్సవం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే మన తెలంగాణ సంస్కృతికి సంబంధించిన కానీ తెలంగాణ సంస్కృతి, తెలంగాణ భాష, తెలంగాణ యాస వీటన్నిటి కూడా ఒక గుర్తింపు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా మొత్తం ప్రపంచ స్థాయిలో కూడా తీసుకెళ్లడం జరిగింది. దానికి మరి ముఖ్యమంత్రి గారి ద్రోద్బలంతో ఏవైతే మరుగున పడిపోయి ఉన్న తెలంగాణ కళలు కానివ్వండి, తెలంగాణ సంస్కృతి కానివ్వండి, అవన్నీ కూడా వెలికి తీసి ప్రపంచ దశ దిశల కూడా వ్యాపింపజేయడం వల్లనే ఈ గుర్తింపు అన్నది మనకి ఇప్పుడు అంటే ఒక లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి చూసినట్టయితే కూడా ఎక్కడ ప్రపంచంలో వెళ్ళినా కానీ మన సంస్కృతి గురించి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారో దాంట్లో భాగంగా మన సంస్కృతి దశ దిశలో వ్యాపించి ఇప్పుడు ఏదైతే మనము ఈ దాండారి, ఏదైతే మనం ఈ గుసారి నృత్యం ఏదైతే ఉందో ఆదివాసీలకు చాలా పవిత్రమైన ఈ నృత్యానికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు పొందడానికి ఒక మంచి ఆస్కారమైన రోజుగా ఇది భావించవచ్చు. ఆల్రెడీ మనకి చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఏదైతే కనకరాజు గారు తనబట్టి లాస్ట్ ఒక 30-40 ఇయర్స్ నుంచి వాళ్ళు చేస్తున్న సేవ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా కూడా కొనసాగించి ఎంతమందికైతే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినారో గుసారి నాట్యంలో వాళ్ళందరూ కూడా ఇంకొక చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ గుసారి నృత్యం అనేది ఏదైతే ఉందో ఆదివాసీ సంస్కృతిని అదేవిధంగా కొనసాగించి ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఈ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు కాకుండా దశ దిశలో ప్రతి జిల్లాలకు కూడా వ్యాపించి చేసి ఆ ప్రత్యేక గుర్తింపు అనేది ఇంకా కొనసాగిస్తారనేసి నేను ఆశిస్తూ ఉన్నాను. ఇది మనందరికీ కూడా చాలా గర్వకారణమైన దినోత్సవం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ప్రారంభంగా ఏవైతే సహాయం అందించాలనేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారో దానికి అన్నిటి కూడా ఆల్రెడీ మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఎంఆర్ఓ గారి నుంచి కూడా ఒక రిపోర్ట్ అడగడం జరిగింది. దాని ప్రకారంగానే మినిస్టర్ గారితో కూడా డిస్కస్ చేసి జిల్లా యంత్రాంగం తరఫున ఏదైతే హెల్ప్ చేయాలో అన్నీ కూడా కంపల్సరీగా చేయడం జరుగుతుందనేది మిమ్మల్ని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.